హలో అండి అందరికీ నమస్తే ఆర్గానిక్ ప్రభా ఛానల్కి మీ అందరికీ తిరిగి స్వాగతం నా పేరు ప్రవీణ్ ఇవాళ వీడియోలో మనం దొండపాదుని ఏ విధంగా పెంచుకోవాలి అండ్ టిప్స్ చెప్తాను దాంతోపాటుగా ద బెస్ట్ ఫర్టిలైజర్ ఫర్ ఐవి గార్డ్ దొండపాదులకి ఏంటి అనేది చెప్తాను నా ఎక్స్పీరియన్స్ నుంచి నాకు బెస్ట్ అనిపించి ఇప్పుడు నాకు హెల్ప్ఫుల్ అవుతున్న టిప్ దొండపాతు గురించి ఇప్పటివరకు చాలామంది అడుగున్నారు మనకి ఛానల్లో కానీ ఇప్పటివరకు చేయడం అవ్వలేదు నేను ఎప్పుడు ఏ మొక్క గురించి చెప్పాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను పెంచి ఉండాలి కనీసం నాకు పూర్తిగా తెలిసి ఉండాలి లేనప్పుడు నేను ఎప్పుడూ మాట్లాడలేదు ఇన్ ఇన్ మన ఛానల్లో సో నేను ఎప్పుడు దొండపతి పెంచింది లేదు సో నేను పెంచాలి కదా ముందు నాకు కూడా అవసరం వచ్చింది నిజానికి మా సిస్టరు అండ్ అలాగే వైఫ్ ఇద్దరు కూడా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు వాళ్ళు బేబీస్ పుట్టే టైంకి దొండపాత రెడీ చేద్దామని అనుకున్నాను దాదాపుగా ఇప్పటికి ఆరు నెలలు వెనక లైక్ వాళ్ళకి సిక్స్త్ మంత్ ఫిఫ్త్ మంత్ ఉన్నప్పుడు నేను దొండపాత తెప్పించడం జరిగింది దానికో పెద్ద యుద్ధం ఎక్కడెక్కడో వెతికించాను కాకినాడ రాజమండ్రి నేను ఏంటంటే పెన్సిల్ దొండ అనుకున్నాను సో ఈ దొరకడమే చాలా కష్టం సో ఎక్కడో కొమ్మ తెప్పించుకోవాలి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ప్రయత్నం చేశాను కాయలతో ఉంటే మనకి దొండపాదు ఇవ్వరు వన్స్ కాయలు అయిపోయిన తర్వాత వాళ్ళు పూర్తిగా మళ్ళీ కోసి వేరే చోట్ల వేయడానికి ఆ టైం అప్పుడు తీస్తారనమాట సో అలాంటప్పుడే మనం తెచ్చుకోగలం మీకు నర్సరీలో మాకు వైజాగ్లో పెద్దగా ఈ కూరగాయల మొక్కలకు సంబంధించిన పాదులు కానీ ఇలాంటివి దొండపాదులు కానీ ఇలాంటివి ఎక్కడ అమ్మరు సో చాలా ప్రయత్నం చేయగా 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 ఒక రెండు మూడు సోర్సెస్ నుంచి వచ్చాయి వచ్చిన తర్వాత కూడా బతకలేదు దగ్గరలో ఇంటి దగ్గరలో ఉన్నవాళ్ళు కూడా ఇచ్చారు బతకలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దొండపాత వేసిన తర్వాత బతకడమే పెద్ద విషయం ఒక్కొక్కరికి వారంలోనే బతికేస్తుంది అది ఫెర్టిలిటీ ఆఫ్ ఆయిల్ బట్టి బయట ఉండే టెంపరేచర్ని బట్టి ఇవన్నీ దీని మీద బేస్ చేసుకొని అది వారంలో బతికేయచ్చు రెండు నెలలు పట్టవచ్చు నాలుగు నెలలు పట్టచ్చు సో నా విషయంలో ఏమైందంటే మొత్తం మీద దొండపాత దొరికిన తర్వాత ఒకటి రెండు దొండపాతులు అలా చంపేయడం జరిగింది తర్వాత ఫైనల్గా ఒక దొండపాతని బతికించుకున్నాను అది ఎక్కడ అంటే నేను రెగ్యులర్గా వెళ్ళే కీర్తన ఆలివ్ గార్డెన్ నర్సరీ సో ఆ నర్సరీకి తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర ఒక చిన్న సన్నప్పుడు ఇప్పుడు మన ఇయర్ ఫోన్స్ తాలూకా వైర్స్ ఎలా ఉంటాయో అలాంటి సన్నప్పుడు తీగ తెచ్చుకున్నాను నేను సో ఆ తీగకి ఇప్పుడు కాయలు ఏం అది అంత సన్నప్పుడు తీగ కొంచెం మెచ్యూర్డ్ అవ్వాలి సో మనం మట్టిలో పెట్టిన తర్వాత అది బతికింది బతికిన తర్వాత ఆకులు రావడం జరిగింది మెల్లమెల్లగా ఒక పెన్సిల్ సైజ్కి వచ్చింది ఇంకొంచెం ఇంకొంచెం అలా అవుతూ వచ్చింది సో నాకు ఫస్టు పన్నెండుగా ఆకులు వచ్చాయి ఎంత గుబురుగా అంటే అంత గుబురుగా వచ్చినాయి వచ్చిన తర్వాత పువ్వులు వచ్చేసినాయి విపరీతంగా దాదాపుగా నా కళ్ళతో నేను రెండు మూడు వేలు పువ్వులు చూసాను దానికి ఆ మొక్కకి ఈ పువ్వులన్నీ కూడా చిన్న చిన్న పిందెలు ఈ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ పిందెలుగా వచ్చిన తర్వాత రాలిపోతున్నాయి ఇప్పుడు అసలు పరీక్ష అనమాట సో నాకు పిందెలు రాకపోతే ప్రాబ్లం సరే నేను తీక్షణంగా ప్రతి ఆకు వెనక పక్క చూశాను అవును పెయిను బంక ఉంది సో ఈ పెయిన్ బంక సమస్యను నేను నివారించాలంటే ఈ వేప ఉన్న వేసాను వేశాను తర్వాత కొంతమంది సజెస్ట్ చేశారు అమ్మ కూడా సజెస్ట్ చేశారు పసుపు నీళ్ళు వేయమన్నారు సో పసుపు నీళ్ళు కూడా ప్రతి ఆల్టర్నేటివ్ డే ఆల్మోస్ట్ నా గార్డెన్లో ఉన్న మొక్కలు అన్నింటి దగ్గర కంటే ఈ మొక్క దగ్గర ఎక్కువ స్పెండ్ చేశాను నేను ఎందుకంటే ఇంత తెచ్చాను వీళ్ళు ఈ పిల్లలు పుట్టే టైంకి ఇది రెడీ అయిపోతుంది అని అనుకున్నాను రెడీ అవ్వలేసారి కదా ఇవి తీస్తూనే ఉన్నాను ఆకులు ఈ పెయిను బంక ఉన్న ఆకులన్నీ తీసేసాను మనం ఎప్పుడైనా సరే ఈ ఒక్క దొండపాదుగానే కాదు పాదు మొక్కల్లో ఏదైనా సరే మొక్క కొంచెం ఎదుగుతున్నప్పుడు ఆకులు ఎక్కువగా వచ్చేసింది అంటే వాటికి నైట్రోజన్ బాగానే ఉంది సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి పువ్వులు కాయలు కావాలి కాబట్టి మనం కొన్ని ఆకులు తీయాలి అలాగే కాయలు అవి వస్తున్న పాదులకైనా సరే మీరు ఆనప వీటిలో బాగా పండిపోతున్నవి ఎల్లో కలర్ అయిపోతున్నవి పాత ఆకుల్ని తీసేస్తూ ఉంటే కొత్త ఆకులకి మొక్కకి ఎనర్జీ మనం అందించే వాళ్ళం అవుతాం కాబట్టి చాలా వరకు ఆకులు తీసాను ఈ పేనుబంక సమస్యను తగ్గించాను అయినా ఈ పిందెలు రావడం ఆగలేదు సో ఫైనల్లీ నా కో గార్డెన్స్ని కూడా కొంతమంది అడిగాను వాళ్ళు సలహాలు ఇచ్చారు వాళ్ళు చెప్పినవి కూడా చేశాను ఆఖరికి మొన్న ఈ మధ్య చేస్తున్నప్పుడు ట్రైకోడెర్మ విరిడి ఆ ఆ రోజు కూడా ట్రైకోడర్మ కూడా వేశాను కొంచెం వాటర్లో కలిపి దాని ద్వారా అంటే ఇప్పుడు వేళ్ళలో సమస్య ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి ఏమైనా చేయొచ్చు అంత హెల్తీగా ఉంది ప్లాంట్ సో ఫైనల్గా ఒక కో గార్డెనర్ చెప్పిన విషయం ఏంటంటే దొండపాదికి బూడిద బాగా పనికి వస్తుందని సో మనకి బెస్ట్ ఫెర్టిలైజర్గా నా విషయంలో పనికి వచ్చింది బూడిద సో బూడి తీసుకున్నాను సో బూడిద ఏది మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది మాకు బూడిద ఎక్కడ దొరుకుతుంది నాకు ఎక్కడ దొరికింది అంటే మాకు ఇంటి దగ్గరలో వంటలు చేసే కార్ఖానా ఒకటి ఉంది కార్ఖానా అంటే అది ఒక పాకశాల అక్కడ అన్ని వంటలు తీసుకెళ్ తయారు చేసి షాపుకి తీసుకెళ్ళి అమ్ముతారు సో ఆ కార్ఖానాలోని కర్ర పొయ్యిలు పెట్టి వాళ్ళు వంటలు చేస్తారు అక్కడ నేను ఒక కవర్ తీసుకెళ్ళి జాగ్రత్తగా ఎచ్చి మొత్తం ఎత్తుకొని తెచ్చుకున్నాను వాళ్ళు పడేసింది నేను ఎత్తుకొని తెచ్చుకున్నాను గిన్నెలు తోవడానికి జనరల్గా వాళ్ళు ఉపయోగిస్తారట సో అది కాకుండా కొంత డస్ట్బిన్లో పడేసారు ఆ డస్ట్బిన్లో నేను తెచ్చుకున్నాను నిజానికి దాంతో పాటుగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి నేను ఈ ధూపం అది వేస్తుంటారు దోమలు అవి తగ్గడానికి అని చెప్పి పిడకలు తీసుకొచ్చాను మాకు ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా టెంపుల్ ఉంది వైజాగ్లో సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బస్తా ఇవి తెచ్చుకున్నాను పిడకలు తెచ్చుకున్నాను ఆ పిడకలు మాకు పొయ్యి ఇది బొగ్గులు పొయ్యి పెట్టి అవి ధూపం వేస్తారు దోమలు అవి తగ్గుతాయని చెప్పి సో ఆ పొడి సో ఇది రెండు కలిపాను కలిపి దాదాపుగా ఒక కేజీ రెండు కేజీల ప్యాకెట్ అనమాట అది మొత్తం ఒక బకెట్ తీసుకొని బకెట్లో నీళ్లు నింపేసి అందులో ఈ పౌడర్ మొత్తం చల్లేసాను వేసాను సో వేసేసి మొత్తం బాగా కలిపేసి మొక్కకి పోసాను మీరు నంబరు వితిన్ వన్ వీక్ టెన్ డేస్లోనే నాకు రిజల్ట్ కనబడింది నేను ఇంకా చేసేది ఏం లేక ఈ సీడ్స్ అమ్మే షాప్ ఉంటుంది నాకు ఆయన కొంచెం చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు సో ఆయనకేమైనా ఐడియా ఉంటుందేమో అని చెప్తే ఆయన ఏమన్నారంటే లైక్ ఒక బాటిల్ ఇచ్చారు పెస్ట్ కంట్రోల్ బాటిల్ అమ్మ నీకు కాయలు అనేవి పిందెలు పడిపోతున్నాయి అంటే అది సమస్య పురుగుల వల్లే నీకు పురుగులు కనిపించకపోవచ్చు ఈ పైన ఎవరో కట్ చేసినట్టుగా కత్తిరితో కట్ చేసినట్టుగా నీట్గా పడిపోతాయి కదా నువ్వు పిందులు అబ్జర్వ్ చేయను నిజంగా నా పిందులన్నీ అలాగే ఆలిపోతున్నాయి కానీ నేను అప్పటికి ఏం చెప్పానంటే ఇది ఇప్పుడు వద్దులేండి నేను మళ్ళీ వస్తానని చెప్పి అంటే నాకు మనసు ఒప్పట్లేదు అనమాట ఇన్ని మొక్కలు ఆర్గానిక్గా పెంచుకొని మళ్ళీ మనం మందు వేయడం ఏంటి అని చెప్పి సో ఇలా రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ బూడిద వేసిన కొన్ని రోజులకే ఆ బూడిదకి వేసిన రెండు మూడు రోజుల ముందు నేను గెత్తం కూడా వేయడం జరిగింది ఆవుపాడ తలుక మాగిన పశువుల ఎరువు బాగా ఒక నీళ్ళలో కలిపి ఒక రాత్రి పక్క నుంచేసి దాన్ని తీసుకెళ్ళి మొత్తం మడిలో పంపేశాను ఆ మడిలో ఒక పక్క అంతా నాకు దొండపాదు ఉంది ఇంకో పక్కన బీరపాదు ఉంది మధ్యలోనేమో ఒక వంకాయ మొక్క తర్వాత ఆ వంకాయ మొక్క పక్కన ఒక పచ్చిమిరపకాయ మొక్క ఉంది సో వీటన్నిటికీ కూడా యాక్చువల్లీ వీడియో నేను దొండపాతు దగ్గర అక్కడ ఉన్న దగ్గరే అనుకున్నాను కానీ బాగా గాలి అది ఉండడం వల్ల అక్కడ చేయడం కుదరడం లేదు సో ఇక్కడ చెప్తున్నాను కానీ ఖచ్చితంగా పాటించండి బాగా హెల్ప్ అయ్యాయి నాకు మీకు కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి రెండే రెండు ముఖ్యమైన విషయాలు ఒకటి ఏంటంటే మనం ఫోలియా చూసుకోవాలి రెండు మట్టి చూసుకోవాలి సో ఫోలియేజ్కి సంబంధి సంబంధించి పసుపు నీళ్ళు స్ప్రే ఒకటి బాగా పనిచేసింది అంటే ఈ పేనుబంక మీద సో బాగా ఎఫెక్ట్ అయిపోయిన ఆకులు తీసేయాలి ఒకవేళ పేనుబంక లేకపోయినా గుబూరుగా ఎక్కువ ఆకులు వచ్చేస్తే పెస్ట్స్ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి ఆకులన్నీ తీసేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు పాత ఆకులు తీస్తే కొత్త కొమ్మలు కొత్త ఆకులకి కొత్తగా వచ్చే పువ్వులకి ఎనర్జీని ఇవ్వగలిగే వాళ్ళం అవుతాం కాబట్టి కొంచెం టైం తీసుకొని ఈ పాత ఆకులన్నీ కూడా తీసేయండి రెండు వేప నూనె ద్రావణం స్ప్రే ఇది ఫోలియేజ్ వరకు ప్రతి వారంకోసారి పనున్నా లేకపోయినా తర్వాత భూమిలోకి సారం భూమిలోకి సారంగా రెండు వస్తువులు మనం అందించాలి ఏంటేంటి ఒకటి వర్మీ కంపోస్ట్ కానీ కంపోస్ట్ ఏదైనా ఉంటే కంపోస్ట్లు ఇస్తూ ఉండాలి కనీసం అయినా ఈ మాత్రం చక్కగా తీసుకెళ్ళి మడి అయితే మడి మొక్క కుండి అయితే కుండి నేల మీద అయితే నీట్గా గొప్పి తవ్వి చుట్టుపక్కల గొప్పి తవ్వి అందులో వేయండి వేసి మళ్ళీ మట్టి కప్పండి ఇది ఒకటి రెండోది బూడిద సో అదే చెక్కల తాలూకా కర్రలు కాల్చిన బూడిద మంచిది సో ఆ బూడిద తీసుకొచ్చి వేయడం ఆవుపాయడ పిడకల తాలూకా బూడిద అయితే ఇంకా మంచిది ప్రశస్తం సో అది కూడా తీసుకొచ్చి వేయచ్చు ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐవి గార్డ్ మనకి దొండపాదుల్లో నీరు అనేది ఎక్కువగా అవసరం అవుతుంది మీరు ఒక కాయ విరిపి చూడండి తిని చూడండి సో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది అంటే ఒక కీరా చిన్న సైజ్ మినీ కీరా తిన్నట్టు ఏదో చిన్న వాటర్ మిల్లన్ మొక్క తిన్నట్టుగా మనకు ఫీల్ అనిపిస్తుంది పచ్చిదొండగా తింటే సో మన ఇంట్లోది కాబట్టి ఇంకా ఆర్గానిక్గా ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా పచ్చివి తింటారండి చాలామంది ఏంటంటే ఈ న్యాచురోపతిలో సజెస్ట్ చేస్తారనమాట పచ్చి కూరగాయలు తినమని సో అలా పచ్చివి తింటే అంత వాటరీ నేచర్ ఉంటుంది కాబట్టి దానికి వాటర్ ఎక్కువ కావాలి దొండపాతికి మామూలుగా ఇలాంటి సమ్మర్స్లో అయితే రెండుసార్లు మూడు సార్లు కూడా మట్టి ఎండిపోతుంది మీరు అబ్జర్వ్ చేయండి కాద కావాలంటే సడన్గా మట్టి ఎండిపోతూ ఉంటుంది సో దొండపాదకి ఆకులు చూసిన తీగలు చూసిన మనకి ఈ పిందెలు చూసినా చాలా ఫ్రెష్గా గ్రీన్గా ఉంటాయి అన్నమాట వాటర్ కంటెంట్ ఎక్కువగా రిజర్వ్ అందులో రిజర్వ్ అయి ఉంటుంది కాబట్టి మనం వాటర్ అనేది ఎక్కువగా అందిస్తూ ఉండాలన్నమాట సో ఇవి ఇంపార్టెంట్ టిప్స్ నాకు బాగా పనిచేసింది బూడిద తర్వాత ఈ కంపోస్ట్లు కంపోస్ట్లు కంటే బూడిదండి మెయిన్ సో బూడిద మనకి ఈ దొండపాతుల్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇది బెస్ట్ టిప్ కింద ఫాలో అవ్వండి ఇప్పటివరకు నేను ఇన్ని వీడియోస్ చేసినా దొండపాత గురించి ఎంతమంది అడిగినా కూడా నేను ఎందుకు చేయలేదంటే నేను ఇప్పటివరకు పెంచలేదు ఇప్పుడు పెంచాను కాబట్టి ఖచ్చితంగా అది పనిచేసింది కాబట్టి నేను మీకు అందరికీ చెప్తున్నాను చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీడియోని షేర్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీకు గార్డెనింగ్ సంబంధించిన ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఇంకా ఈ ఐవి గార్డ్కి సంబంధించిన అదే దొండపాతకి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నాకు తెలిసి ఈ క్లిప్పింగ్స్ అన్నీ మీరు చూసి ఉంటారు ఆల్రెడీ స్క్రోల్ అవుతూ సో ఇందులో మా దొండపా ఎలా ఉంది కాయలు ఎలా ఉన్నాయి అన్నీ చూసే ఉంటారు సో ద న్యూన్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందించడంలో ఎప్పుడూ కూడా సహాయపడతాను సో మీరు నా మీద పెట్టిన ట్రస్ట్ని ఎప్పుడు బ్రేక్ చేయకుండా ముందుకు నడుచుకుంటాను సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఆర్గానిక్ ప్రభా అనే అకౌంట్స్ ఉంటాయి సో ఫాలో అవ్వచ్చు అక్కడ మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్ కూడా అడగచ్చు ఫొటోస్ అవి పెట్టి చాలామంది అడుగుతున్నారు సో ఐ సజెస్ట్ యూ సో విష ఆల్ ఎ హ్యాపీ గార్డెనింగ్ జై హింద్ సర్వేజన శనో భవంత్ స్వస్తి